హాయ్, వెల్కమ్ బ్యాక్ టు విలేషర్స్ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ దోసకాయ టమాటాతోని మంచి రెసిపీ చేశాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. మన వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మంచి నీట్గా ఉండే దోసకాయ తీసుకోవాలి. ఇది యెల్లో కలర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ పసుపు కలర్ ఏంటంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు గ్రీన్లో వైట్లో ఈ విధంగా ఉన్న పెద్ద రుచి అనిపించదు, ఈ విధంగా ఉంటేనే బాగా రుచి అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే వీటిలో ఇత్తనాలని చేదుంటేనే తీసేయాలా, లేకుంటే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఏంటంటే ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ తీసుకునేసి వీటిని కూడా సన్నగా చిన్నగా ఈ విధంగా కట్ చేసేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏంటంటే ఈ విధంగా చీలిగా కోసి మధ్యలోకి కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే తొందరగా వేగేటందుకు. ఇప్పుడు టమోటాలను తీసుకునేసి వీటిని కూడా ఏంటంటే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఈ విధంగా నేను కట్ చేస్తాను. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి. ఫ్యాన్ పెట్టుకున్నాక తగినంత ఆయిల్ పోసి బాగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలని నలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సన్నగా చిన్నగా కింద కట్ చేసుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డ ముక్కలను వేసుకునేసి కాస్త అలా గోలించి ఇప్పుడు కరివేపాకు నీట్గా ఉండేది తీసుకోవాలి, అది కూడా కడుక్కుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్నాక వీటిని కాస్త అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇది ఎందుకంటే కలర్ కాంబినేషన్కి కానీ రుచి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు కాస్త అలా అనేసి అన్ని వాడనిచ్చి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వెయ్యాలి. గింజలు తీసే అవసరం లేదు, మీరు కాదు అనుకుంటే తీసుకునేమైనా తీసుకోవచ్చు. అవి ఉంటే ఏంటంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. అందుగురించే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటే ఏంటంటే తొందరగా వాడతాయి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు వేగనివ్వాలి. ఈలోపు టమోటాలని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ టమోటాలని ఏంటంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మూత తీసి ఈ మూత తీసిన తర్వాత ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆ పేస్ట్ని లేస్తే ఏంటంటే ఈ కూరకు మంచి చిక్కదనం, కలర్ఫుల్, మంచి రుచి కూడా వస్తుంది ఫ్రెండ్స్. టమోటాలు తోడకలు తోడకలు లేకుండా పంటి కింద పడకుండా ఈ విధంగా ఉంటాయని ఇలా చేస్తాను. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి ఆ పోసేసి ఇప్పుడు కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలబెట్టేసుకునేసి కారం, మనకి స్పైసీ ఎంత అవసరం అంత వేసుకునేసి ఇప్పుడు ధనియాల పొడి, ఇది కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బాగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఏంటంటే నూనెలో ఇవన్నీ ఉడికితే ఏంటంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర ఇవి చల్లుకున్నాక ఇప్పుడు కాస్త అలా కలబెట్టుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, దోసకాయ టమోటా కూర ఎంత బాగుందో చూస్తుంటేనే నోరవుతుంది కదా, నాకైతే కంపల్సరీ నోరవుతుంది. చూడండి, ముక్క కూడా సూపర్గా ఉడికింది ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ కావద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.